రాష్ట్రంలో ఉన్న దళిత వార్డులను పంచాయతీలుగా చేసి దళితులే పాలించుకునే విధంగా చర్యలు తీసుకుని దళిత పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు డీజీపీ పివి సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లా పైకరావుపేటలో దళిత వార్డు సాధన సంకల్ప సభ పేరుతో దళితులలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినప్పటికీ దళితుల తరరాతలు మారలేదన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. ప్రైవేటు పరిశ్రమలు, కళాశాలల్లో రిజర్వేషన్లు అమలు జరగడం లేదన్నారు. ప్రైవేటీకరణతో ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని తెలియజేశారు. పంచాయతీల ద్వారానే శాశ్వత అధికారం వస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో 3000 దళిత వార్డులు ఉన్నాయని, దళిత పంచాయతీలుగా అభివృద్ధి చేస్తే సగం మంది మహిళలే పరిపాలన చేయవచ్చన్నారు. రాష్ట్రానికి పన్నుల రూపేణా 1,44,000 కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయని, ఇందులో 25,000 కోట్ల రూపాయలు దళితులే చెల్లిస్తున్నారని తెలిపారు. 20,000 కోట్ల రూపాయలు సప్లాండ్ నిధుల్లో ఖర్చు చేసేందుకు ప్రభుత్వాలు వద్ద ప్రణాళికలు లేవన్నారు. సప్లాండ్ నిధుల్లో 6,000 కోట్ల రూపాయలు దళితవాడ పంచాయతీలకు కేటాయిస్తే అన్ని విధాల అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. మరో 6,000 కోట్ల రూపాయల విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇతర పథకాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. అలాగే మరో 6,000 కోట్లను డాక్టర్లు, ఇంజనీర్లుగా మారిన దళితులకు హాస్పిటల్స్, పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు ఇవ్వాలని కోరారు. అప్పుడు మనం ఏం చేసాం, అధికారం అనే కోడిని వాళ్ళకి వదిలేసి అది పెట్టి గుడ్లు తింటూ మనం బతికేస్తాము. అవి ఏంటాయి అంటే రిజర్వేషన్లు, ఉద్యోగంలో రిజర్వేషను, చదువులో రిజర్వేషను. ఆహా, మన బతులు చాలా బాగున్నాయి, ఇంకేంటి మనకు కావాల్సిందని చెప్పేసి అట్లా మనం బతికేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఏం జరుగుతుంది, కోడి నెమ్మదిగా మాయమైపోయింది. ఎలా అంటే, గవర్నమెంట్ కంపెనీలు పెడితే కదా మీకు రిజర్వేషన్.